Vadi. Vadi. Hello. Hello. Rendi, rendi. Sorry. ఈ చిరుకానుకు కోసం చిరు ఆలస్యం. థ్యాంక్స్. ఎదురు చూసే ప్రియురాలకి తెచ్చే కానుక కన్నా వచ్చే ప్రియుడే ఎక్కువ మాకు. ఎంత గొప్ప కవిత్వం. కవిత్వం ఏం గొప్ప కాదు, మనసు గోడలన్నీ కూలిపోయి విశాలంగా తెరుచుకున్నప్పుడు వచ్చే మాటలే కవిత్వం. మరి నాకు రావడం లేదే. నీ మనసు ఇంకా మూసుకునే ఉందన్నమాట. తాళం చెవి నీ దగ్గర. తాళం నాది, ఆట నీది. అదే 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 అలా నవ్వి రాత్రంతా నా ప్రాణాలు తీసా. అప్పా, ఒక్క రాత్రికి ప్రాణాలు తీశానంటున్నావు? నేను ఎన్ని రాత్రులు నిద్రపోలేదో తెలుసా? నిద్ర వచ్చినా దాంతో పాటు నువ్వు వచ్చేవాడివి కళ్ళల్లోకి. అలా అడగడం ప్రేమను అవమానించడం. మరి ఎన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నా? ఊరుకున్నానా? తపస్సు చేశాను, ఆ తపస్సు ఫలితమే ఇది. ఇది దిష్టి బొట్టు. దిష్టి నాక? అరే ఏంటిది పూల? అరే నాకే. అదేంటి కాఫీ? కాఫీ ఎవరికి? నీకే. నాక కాఫీయా? మరి నీకు? నీ పెదవుల మధువులు కలిసిన కాఫీ నాకు మధురం. నేను మేడం ashamed of you. Don't talk. I'm really innocent. Don't talk to me. న్యాయంగా నిన్ని కాలేజీ నుంచి డిబార్ చేయాలి, కానీ నీ తెలివితేటలు ఇలాంటి వెధవ పనులు నే కాక చదువుల్లో కూడా ఉండి ఏడ్చాయి కనుక ఒక నెల రోజులు సస్పెండ్ చేస్తున్నా. గెట్ అవుట్. గెట్ అవుట్ అయితే. ఎదురు చూడలేదు కదూ నేను ఇక్కడ ఉంటానని. ఎదురు చూడనివి జరిగినప్పుడే మనిషి జీవితంలోనూ మనసులోనూ మార్పు వస్తుంది. ఇది మీ ఇల్లు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. మీరిప్పుడు నన్ను ఏం చేసినా అడిగేవారు ఆదుకునేవారు లేరు. నా మీద పగ తీర్చుకోవాలంటే ఇంతకన్నా మంచి అవకాశం మీకు రాదు. అన్నీ తెలిసే నేను ఇక్కడికి వచ్చానంటే నా ధైర్యం ఏమిటో తెలుసా? నేను గెలిచానని. అంటే మీరు ఓడిపోయారని కాదు, మారిపోయారని. అంతమందిలో మిమ్మల్ని అవమానించి అల్లరి చేశాను, అప్పుడు మీ కళ్ళల్లోని ఆవేదన చూడగలిగాను. ఆవేదన అందరికీ ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డ్రాగింగ్ అనే పేరుతో అమ్మాయిని నేర్పించినప్పుడు, నాకు టూలెట్ బోర్డు కట్టి అల్లరి చేసినప్పుడు, పద్మ హ్యాండ్ బ్యాగ్లో నిరోధ పెట్టి గోల చేసినప్పుడు, నిస్సహాయంగా మా కళ్ళలో నిండిన కన్నీళ్లను మండే హృదయాలను మీరు ఎప్పుడైనా చూశారా? లేదు. చూస్తుంటే నిన్నగాక మన ఆశానలా ఏడిపించుండేవారు కాదు. కన్నీళ్ళంటే ఏమిటో అవమానం అంటే ఏమిటో తెలియని మహారాజులు మీరు. ఆ బాధ ఏమిటో మీకు తెలియాలి. తెలిస్తే మీరు మారుతారన్న నమ్మకంతో నేను ఈ నాటకం ఆడాను. ఇప్పుడు చెప్పండి, నేను గెలిచానా ఓడానా? నువ్వే గెలిచావు. కంగ్రాచ్యులేషన్స్.
నేను ఓడినందుకు కాదు మారినందుకు మారాన్ని నమ్మకమేనా నమ్మకం కుదరటం లేదు ఏ మారితే ఇంటికి వచ్చిన అతిథికి కాస్త కాఫీనా ఇచ్చి మర్యాద చేయాలని మర్యాద మా బంగళాలో పుట్టింది మేడం లేకుంటే మీరు ఈ లోపలికి రాగలిగేవారా చిన్నయ్య గారు వచ్చే వరకు కూర్చోగలిగేవారా నో మెన్షన్ అసాధ్యుడే కాదు మా నాన్నగారి మీద అథారిటీ అంతా వీడిది మీ నాన్నగారు ఢిల్లీ వెళ్ళారు మీ అమ్మగారు కనిపించరే నా చిన్నప్పుడే పోయా అందుకే గారాభం ఎక్కువయ్యి అదుపు ఆజ్ఞా లేకుండా అందుకు తగిన శిక్ష అనుభవించాను కూడా ఇది శిక్ష కాదు అనుభవం అవమానం కూడా అనుభవమేనా సారీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు నాకు కూడా బాధగానే ఉంది మీరు చిన్నప్పుడు వీధి బళ్ళలో చదువుకున్నారా అయినా మీకేం కర్మ వీధి బళ్ళలో మాస్టారు గోడ కుర్చీ వేస్తాడు అప్పుడు అది అవమానంగానే ఉంటుంది చదివి బాగా ఎదిగిన తర్వాత ఆ శిక్షలో అభిమానం ఏమిటో అర్థం అవుతుంది ఇది అంతే ప్లీజ్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ వస్తాను అక్కర్లేదు నేను బస్సులో వచ్చాను బస్సులోనే వెళ్తాను బాబు కలిస్తామైంది తెలుసులే బాయ్ వెళ్ళు గుడ్ మార్నింగ్ ఏమిటి ఎలా ఉన్నారు రండి ఎక్కడికి కాలేజ్కి ఇంకా అనుభవించవలసింది ఏమైనా ఉందా మీరు ఇంకా బాధపడుతున్నట్టున్నారు చూడండి నేను ఆడిన నాటకంతా ప్రిన్సిపాల్ గారితో చెప్పాను మిమ్మల్ని సస్పెండ్ చేసినందుకు ఎంతో బాధపడ్డారు నన్ను 4 చివాట్లు పెట్టి నాకు తగిన శిక్ష వేశారు శిక్ష ఏమిటి నన్నే స్వయంగా వెళ్ళి మిమ్మల్ని కాలేజీకి తీసుకురమ్మన్నారు రండి వాడి నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అర్థం కానంత వరకు అన్నీ కొత్తగానే ఉంటాయి కొత్తగా ఉండడం కోసం అర్థం కాకుండా ఉండడమే మంచిది ఆఫ్ కోర్స్ జస్ట్ మినిట్ దస్ చేంజెస్ కొస్తాను హలో లిఫ్ట్ కావాలా రండి ముందు సీట్ ఎవరికైనా రిజర్వ్ చేశారా అదేం కాదు ముందైతే మీకేమైనా అభ్యంతరం ఏమోనని నాకు అటువంటి అభ్యంతరాలు ఏమీ లేవు రండి ఏ స్పీడ్ తగ్గినట్టుంది బాగా జ్ఞాపకం ఉంచుకున్నారన్నమాట మర్చిపోమంటారా మర్చిపోవడం ఇద్దరికీ మంచిది మంచిని మర్చిపోవడం మంచిది కాదనుకుంటాను ఎవరికి మంచి నాకు అది నాకు మంచి కావాలిగా థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్ళొస్తాను ఓకే బాయ్ బాబు కాబోతుంది బాబు ధర్మం చేయండి బాబు 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 ధర్మం చేయండి అంతా మర్చిపోమని ఎందుకుంటుందిరా నీ పాయింట్ కూడా కరెక్టే ఇలా సందేహాలతో కొట్టుకుంటున్నాయే బదులు డైరెక్ట్ గా సూట్ గా ఆవిడ అడిగేస్తే అడిగి ఎలా పెడా నాలుగు తినేస్తే అది బాగానే ఉంటుంది అది బాగుండదు దెన్ ఫర్గెట్ హర్ ఏదో గొప్ప మునిగిపోయినట్టు మర్చిపో దట్స్ ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు అప్ప ఎట్టా నీతో తెచ్చది కర్ర వెరగనేమో పాము సావనేమో డోంట్ క్వశ్చన్ మీ హలో ఇది విద్యోదయ లేడీస్ హాస్టల్ ఐ వాంట్ మిస్ వాణి ఎస్ థ్యాంక్ యూ ఏమని మాట్లాడతారా యువర్ క్వశ్చన్ ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ హలో హలో నమస్తే నేనండి గోపాల్ని వాడు ఫ్రెండ్ అదేనండి చాలా
ఏమైంది వారికి? ఒంట్లో ఏమైనా? అటువంటిదేలేదండి, మా వాడు బాడీ వెరీ స్ట్రాంగ్ అండి. అదేనండి, మీతో మాట్లాడాలనుకున్నాడు. ఏమిటో సిగ్గును బిడియాలను. సిగ్గెందుకు? మాట్లాడమనండి. అలాగే చాలా థ్యాంక్స్ అండి. జస్ట్ మినిట్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటి? అదేనండి, వచ్చేసారా? అదేమిటండి, ఎలా నవ్వుతారు? మరి ఈ వేళ అప్పుడు భోజనం ఏంటండి? అవునండి అవునండి. నిద్రపోతున్నారా? మీరు కలవరిస్తున్నారా, కలలు కంటున్నారా? ఏమండి అలా నవ్వకండి, నవ్వితే మరి మరి ఏమవుతారు? ఊర్లో మొట్టడం కూడా అదే. అదేం లేదండి, మా వాడు ఇది కాదు అది కాదు ఏదో అయిపోతున్నాడండి. అది ఏదో అంటారు చూడండి. సపోర్ట్ అది ఇవ్వాలండి మీరు. ఎలక్షన్ లో నిలబడుతున్నారా? ఎలక్షన్స్ ఎలక్షన్స్ మామిడి తిట్టండి, ఓన్లీ సెలక్షన్స్. హలో. ఏమిటండి అక్కడేదో మోగనాటకం జరుగుతున్నట్టుంది? అదేనండి, మనసు మొగదన్నారు కదండి. కానీ దానికి ఒక భాష ఉందన్నారు. అందుకేనండి, మీకు అభ్యంతరం లేకపోతే. నాకే అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరండి, మీరు ఇంతకీ అసలు సంగతి చెప్పారు కాదు. చెప్పలేదండి, చెప్తారండి చెప్తారండి. రేపు సాయంత్రం అండి. మీరండి హోటల్ ఇంటర్నేషనల్ అండి.